ఆంధ్రప్రదేశ్పై మరోసారి తుఫాన్ విజృంభించనుంది. గతంలో లాగానే మళ్లీ తీవ్ర ప్రభావం చూపనుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం క్రమంగా బలపడుతుంది. అది ఖచ్చితంగా తుఫాన్గా మారే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్లు సమాచారం తెలిసింది. దీని కారణంగా 18 దాకా ఆంధ్రప్రదేశ్లో కుండపోతగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. బలమైన గాలులు కూడా వీచే అవకాశం ఉంది. అందువలన ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అయితే ఆంధ్రప్రదేశ్లో ఈ తుఫాను ప్రభావం ఏ జిల్లాలపై ఎక్కువగా ఉంటుందో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం బంగాళాఖాతం ఉప్పొంగిపోతుంది. బంగాళాఖాతంలో ఉన్న ఆవర్తనం క్రమక్రమంగా చాలా వేగంగా బలపడుతుంది. ఈ రోజు ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా అల్పపీడనంగా మారే అవకాశం పుష్కలంగా ఉందని వాతావరణ శాఖ అధికారుల నుంచి సమాచారం అందుతుంది. అసలు దీనికి కారణం ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటమే అని తెలుస్తుంది. ప్రస్తుతం బంగాళాఖాతానికి అధిక ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నందువలన అల్పపీడనం మరింత తీవ్రమవుతుంది. అది ఖచ్చితంగా తుఫాన్గా మారే ఛాన్స్ ఉందని ఐఎండి అధికారులు తెలుపుతున్నారు. అందుకే రాబోయే ఈ 3-4 రోజులు కూడా ప్రజలు బయటికి రాకపోవడమే మంచిదంటున్నారు అధికారులు. ముఖ్యంగా దసరా సెలవులకు వచ్చిన తీరు తిరుగు ప్రయాణాలు చేయకుంటే మంచిదని సూచిస్తున్నారు అధికారులు. ఇక బంగాళాఖాతమే కాదండో, ఈ మరోవైపు అరేబియా సముద్రంలో కూడా అల్పపీడనం కొనసాగుతుంది. ఈ అల్పపీడనం సోమవారం నాటికి తీవ్ర వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ నుంచి సమాచారం అందుతుంది. ఈ వాయుగుండ ప్రభావం అరేబియా సముద్రానికి దగ్గరగా ఉన్న రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. అలాగే తమిళనాడు తో పాటు ఏపీలోని రాయలసీమ ప్రాంతాలపై కూడా చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అందువలన వాతావరణ శాఖ తమిళనాడులోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. అలాగే రాయలసీమకు కూడా యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ అల్పపీడనం ప్రభావంతో మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్లో బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, శ్రీ సత్యసాయి జిల్లాలో అతి భారీగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక బుధవారం నాడు రాష్ట్రంలోని బాపట్ల, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్ ఇంకా నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయి. శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పుష్కలంగా కనబడుతుంది. ఈ వర్షాలు 18 దాకా కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. అన్ని జిల్లాల కలెక్టర్లకు ముందుగానే సూచనలు జారీ చేశారు. ముఖ్యంగా మత్స్యకారులని అలర్ట్ చేశారు. వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. అలాగే ఖచ్చితంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షాల వలన వారికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు అధికారులు. మరి ఈ తుఫాను గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.